తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం సెమీఫైనల్స్ మాత్రమేనని, మోదీతో ఫైనల్ ఆడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో అన్నారు. సెమీస్లో కేసీఆర్ను ఓడించాం, అంటే బంగ్లాదేశ్ను ఓడించాం, ఇప్పుడు ఫైనల్లో పాకిస్తాన్తో కొట్లాడాలి. బతుకమ్మ, బోనాలు, కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బండి సంజయ్, ధర్మపురి, అరవింద్ నేర్పినట్లు బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయి అని సీఎం వ్యాఖ్యానించారు. సో నాయకులకు, ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్లో కేసీఆర్ను ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ను ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని, సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు.